హెబ్రిల్ రాసిన పత్రిక మనకు బాగా తెలిసిన మాట 4:12 మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 4:12 హెబ్రిల్ రాసిన పత్రిక వాక్యం ఎటువంటిదంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాన్ని ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను హల్లెలూయ పరిశోధించుచున్నది. నా ప్రియమైన వల్లరా, మన ఆలోచనలను పరిశోధించేది ఏంటి? వాక్యం ఎంత క్రియ చేస్తుందండి. వాక్యం అంత గొప్పదే. మనం అనుకుంటాం వాళ్ళ తెలివైన వాళ్ళు కదండి, వాళ్ళకి వాక్యం చెప్తే ప్రకటిస్తే వాళ్ళు వింటారేంటండి? అసలు వాళ్ళు వినరని అంటారు కదా. వాక్యం అంటేపడిందో అది క్రియ జరిగిస్తుందట. క్రియ చేయకుండా వెనక్కి వెళ్దని చాలాసార్లు చెప్తుంటాను. ఎస్ఏ గ్రంథం 55 అధ్యాయంలో కదా, క్రియ చేయకుండా వెళ్దట, ఫలితం ఇస్తుందట. ముందు నొచ్చుకోవచ్చు, బతకెళ్ళగచ్చు, కానీ వాక్యం ఏం చేస్తుందంటే క్రియ జరిగిస్తుంది. మనం ఎవరిస్తూ మూలుగులను విభజి, మనలో బలహీనతలు ఏంటో తెలుసు, బాధలు ఏంటో తెలుసు, ఆలోచన తెలుసు. మూలుగులు అంటే తెలుసండి, మూలుగులు అంటే మూలగడం కాదు, మూలుగంటే తెలుసండి. ఏట మాసం కొట్టు దగ్గరికి వెళ్ళి, దుకాణం దగ్గరికి వెళ్ళి, రెండు మూలుగులు ఏంటంటారు, ఆ మూలుగున్న ఆ ఎముకేమని లోపల ఉండదా. ఎందుకు అక్కడ మనకి ప్రాణం ఎక్కడుంటుంది? ప్రాణం ఎక్కడుంటుందండి? అమ్మా అయ్యా, రక్తంలో ఉంటుందట. అయ్యగారు చెప్తున్నారు కదా, ఆ రక్తం ఎక్కడ తయారవుతుంది తెలుసా? మూలుగులోనే తయారవుతుంది. అక్కడ అది జీవం యొక్క నిర్మాణం ఎక్కడైతే ఉందో, ఈ బ్లడ్ ఉందండి అమ్మా, ఈ బ్లడ్ ఈ కణాలు 3 నెలలు బ్రతుకుతాయి. ఆ తర్వాత మీకు ఎనాటమీ అందరూ తెలుసు, నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు. ఆ వేస్ట్ అంతా పెద్ద ప్రయోగంలోకి వెళ్తే బ్లడ్ అది పాడైపోయినాయని మళ్ళీ ఎప్పటికప్పుడు రోజు కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ క్రియేట్ అవుతుంటాయి, తయారవుతూ ఉంటాయి. ఎక్కడ తయారవుతాయంటే మూలుగులో తయారవుతాయట. ఈ మూలుగ దేవుని స్తోత్రం, ఎక్కడైతే మానవ యొక్క జీవానికి నిర్మాణం ఉందో అక్కడ ప్రారంభం అవుతుందట. అది కూడా పరిశీలన చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, దేవుడికి అసాధ్యం ఉందని ఇంకా ఆలోచనలు ఏంటి అని అన్నీ తెలుసు కదా. అందుకే మనం నీతిగా ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మన మూలుగుల్లోని మన అంద పరిశోధన చేస్తుందట దేవుని స్తోత్రం. అయితే వాక్యం ప్రకటింపబడినప్పుడు, వారిని పరిశోధించినప్పుడు సరెండర్ అయిపోయి దేవునికి, దేవుని స్తుతించి దేవుని ఒప్పుకుంటారు. హల్లెలూయ. అయితే లేఖనములు ఆయన చెప్పినప్పుడు అక్కడ వ్రాయబడి ఉంది కదా, ఆయన ఏం చేశారని, దేవుని వాక్యం విన్న తర్వాత హల్లెలూయ, వాళ్ళు ఎన్ని వేల మంది, ఇంచుమంచు 3,000 మంది. దేవుని స్తోత్రం. సరే, వీరట మొదట అపోస్తుల బోధయందును, రెండవది సహవాసమయందును, మూడవది రొట్టె విరిచిట యందును. రేపు కార్యక్రమం ఉంది, రొట్టె విరిచేట యందును. తర్వాత అండి, ప్రార్థన చేయట యందును. ఎన్ని కనిపిస్తున్నాం మనకి? ఒకటి అపోస్తులలో బోధయందును. అపోస్తులు అంటే ఎవరు? ఇది బైబిల్ భాష. అపోస్తులు అంటే దేవుడు పిలిచినవాడు, పిలువబడినవారు. మనం కూడా పిలువబడినవారమే. అయితే దేవుని వాక్యము ప్రకటించడానికి పిలువబడినవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అయితే పేతురులో మనం అంటాడు కదా, మీరందరూ కూడా చీకటిలోనికి, వెలుగులోనికి, జీవపు వెలుగులోనికి పిలిచిన వాని యొక్క మన ఎవరు, మన కబుర్ల గురించి కదా, మన సాక్ష్యాలు మన గురించి కాదు. ఎవరైతే పిలిచారో ఆ పిలిచిన వాని గుణాతిశయములను, గుణము అతిశయము, ఆయన గొప్పతనం, ఆయన ఎంత, ఆయన గొప్ప లక్షణాల గురించి ప్రచురపరుచు నిమిత్తము మనల్ని ఎన్నుకున్నాడట. మనం ఆయన సెలెక్ట్ చేసుకోలేదండి, దేవుడే మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎన్నుకొనబడిన జనాంగం, దేవుని స్తోత్రం. మనం ఎవరమ్మా? ఎన్నుకొనబడ. అందుకు మనం ఏం చేయాలి? బోధ ఎందును, బోధ వినాలి. మనం ఎలా బోధ లేకుండా
మనకి की అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుని కొరకు నిలబడినప్పుడు మనం ఎవరు అంటే దేవునికి సైన్యం, దేవునికి పిల్లలం. ఒకవేళ శత్రు మనల్ని ఎలా కబలించాలనుకుంటాడో, దాడి చేయాలనుకుంటాడో మనకి తెలియదు. అప్పుడు వాక్యం చెప్తుంది అన్నమాట. అప్పుడు ఎలా ఉండాలో, మనకున్న విపర్సెంట్ వాటి యొక్క పవర్ ఎంత, మనకున్నటువంటి ఆ యొక్క ఆయుధాలు మనకు తెలిస్తేనే కదా ఉపయోగించడం. ముఖ్యంగా మన శత్రు ఎవరు, మన రాజు ఎవరో తెలియాలి. ఇవి ప్రైమరీ, అందరికీ తెలుసు. కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో ఎపిస్టిల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇవన్నీ బోధలో తెలుస్తాయట. నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు. బోధ ఎందును సహవాసం ఉందను, సహవాసం ఉండాలని. ఎడమొఖం పెడమొఖం హల్లెలూయా, కలిసి ఉండాలి, సహవాసం. ఎవరట, దేవుని పిల్లలు కలిసి ఉండాలి. ఇన్ని డినామినేషన్స్ ఎన్నో అయితే అందరు కలిసారు మొన్న. ప్రమాదం వచ్చినప్పుడు దేవుని కోసం ఒకేలా ఎదురుకుండా నిలబడకపోయినా ఎక్కడో మూలలో నిలబడిన ప్రభు కోసం నిలబడ్డారు కాబట్టి దేవుడు చూస్తారు. ఈ జనాంగం అంతా కూడా ప్రభుకు, ఆ ప్రభు తట్టి తీసుకొచ్చారనమాట. అందుకే నిలబడ్డారు అక్కడ. మనం ఏం చేసాం, మూడు డౌన్ డౌన్ అనా అనలేదు. అసలు ఆ మాట కూడా అన్న తప్పలేదు కానీ అనలేదు. మరేమన్నారు, న్యాయం కావాలి, అక్కడ అన్యాయం జరగటానికి వీల్లేదు, వాటిని అరికెట్టండి, ఈ దుర్మార్గాన్ని ఆపేయండి అని. మనకింత మంది, ఇంత ప్రపంచంలో మంది, నాలుగోదో ఐదోదో మంది, మూడోదో మంచి బలం కల సామ్రాజ్యం ఇచ్చుగా అమెరికా, రష్యా, తర్వాత చైనా, తర్వాత మందే. ఇంత ఫోర్స్ ఉందండి, ఎంత ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి మనకి. ఇన్ని ఉంటే చిన్న కనుసైకితో అక్కడికి వాళ్ళందరినీ ఆపేయగలిగే శక్తి ఉంది. ఎందుకో వాంటెడ్గా మానేసినట్టే మూడు నెలలు అయిపోతే కంటిన్యూగా అంటిల్ టుడే, ఇవేళ వస్తాయి, ఇవేళ కూడా జరుగుతూనే ఉంది. ఏమిటండి ఇంత దారుణం, ఇంత పెద్ద మహా సామ్రాజ్యం కదా మంది, ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పుడు మనం ఈ విషయాన్ని నిరసనగా తెలియచేయటానికి మౌన ప్రదర్శన, శాంతి ప్రదర్శన చేసినప్పుడు ఇప్పుడు ప్రపంచమంతా మన వైపు చూస్తుందని భయంతో ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఫోర్స్లు పెడుతున్నారు. దేవుని స్తోత్రం కలిగాక మన వాళ్ళ పక్షంగా మనం ఏం చేయలేము. మన ఏరియా నుంచి కూడా చాలామంది వెళ్ళి ధన సహాయం చేస్తున్నారు వాళ్ళకి. దేవుని స్తోత్రం, మళ్ళీ రూట్ మారిపోతుంది. అయితే మనకున్న పవర్స్ ఏంటో మనకు తెలియాలి కదండి. మనకి ఏకేఫార్టీ సెవెన్ వచ్చేది ఎక్కడ నొక్కాలో ఏంటో తెలియదు, మనకు భయం. ఎంత AK-47 కంటే బలమైంది ఇది, ఇది ఎంత గొప్పదో, ఇది ఎంత గొప్పదంటే తెలుసండి. AK-47 తయారు చేసిన నిర్మించినది ఇది, సర్వను సృష్టిని చేసినది ఈ యొక్క విపన్ మామూలుది కాదండి. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. నన్ను అక్షరట్లు ఎత్తుకుపోయారు ఒకసారి చెప్పంటా, చాలాసార్లు చెప్పుంటాను నేను. ఈవినింగ్ టైము ఎవరు బాగోపోతే పరామర్శించడానికి వెళ్తున్నాను. అక్కడ అడవిలోంచి కొంచెం ముందుకు వెళ్ళా, అడవిలోకి వెళ్ళాను. అడవులు గుండా వెళ్ళాలి, రోడ్డే ఉంది, మెయిన్ రోడ్డే. వెళ్తుంటే ఎవరు గొంగలు ఒకటి వేసుకుని, ఎర్ర చారలు ఉంటాయి కదా అటువంటిది వేసుకుని ఒక ఆయన అనా ఆగన్నాడు. అప్పుడే డౌట్ వచ్చింది, ఇలా ఇదే డ్రెస్ వేసుకుంటారు ఆగని. అది నాది బజాజ్ చేతకు తీసుకుని నా బండి ఆయన తీసుకుని లోపల పెట్టాడు. తర్వాత లోపలికి తీసుకెళ్ళిపోయాడు. లోపలికి తీసుకెళ్ళిపోతారు, అక్కడ మీటింగ్ అనమాట. నా మీద అంటే పిల్లల్ని SFIకి తీసుకెళ్లారని వాళ్ళని రావద్దు మీరు వెళ్ళిపోండి, ఇంట్లోంచి పారిపోయారు, వాళ్ళు హాస్టల్లోంచి పారిపోయారు. వాళ్ళు నైట్ అంతా వెతుకుని దొరకలేదు. మాకు చాలా భయం పేరెంట్స్కి ఏం చెప్పాలని. తర్వాత తెలిసింది, రెండు మూడు రోజుల తర్వాత తెలిసింది మాకు హడలిపోయాం, ఏమైపోయారని పిల్లలు. వాళ్ళు అయితే గోడల మీద రంగులేటాకి పిల్లలు ఆర్టిస్టులు అటులు, తర్వాత జైలు కొట్టడానికి యూత్ కావాలి, దేవునికి యూత్ కావాలి, సాతానికి యూత్ కావాలి, ప్రజానాయకులకి యూత్ కావాలి. మాత్రం బాగానే ఉంటారు, చచ్చిపోవాలి, తుపాకీ దెబ్బలు తినవాలి పిల్లలే కదా. అయితే వాళ్ళని మళ్ళీ తిరిగి వస్తే మీరు రావద్దు, మీ పేరెంట్స్ తీసుకురమ్మను. పేరెంట్స్ కూడా వచ్చారు. అయినా సరే మిమ్మల్ని జాయిన్ చేసుకొని వెళ్ళిపోవడానికి పనిష్మెంట్గా పంపిస్తాను. అది వాళ్ళు వచ్చి చెప్పి నన్ను బెదిరించి మళ్ళీ జాయిన్ చేసుకోమని చెబుదామని అని చెప్పారు. నాకు ఆ విషయం తెలియదు, లోపలికి వెళ్ళాను, అయిపోయాను ప్రభు నేను అనుకున్నాను. విషయానికి రాకుండా స్టోరీ చెప్తున్నాడు, నీ విపన్స్ గురించి చెప్తున్నాను కదా. ఆయన ఎలా తీశాడు,
తీసినోడికి AK-47 సైన్యానికి కూడా ఆ ట్రిగ్గర్ పట్టుకుంటే చిక్ 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 మరి ఇంకా మొత్తం చంపేయగలంత పవర్ఫుల్ అది. అది పట్టుకుంటే నాకు చెమటలు పట్టేసే, నా చెప్పులు జారిపోతున్నాయి, చేతులు జారిపోతున్నాయి. నీది ఆఖరి రోజు ఏమోనాయన ఇది, నేనేం తప్పు చేశానో మరి వీళ్ళకి అనుకున్నాను అని నువ్వు కంగారు పడక నేనేం చేయను అని తీసుకెళ్ళా లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అలసి ఆయన ఏం చెప్ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, అసలు విషయం చెప్పకుండా మేము మీ సమాజ స్థాపన కోసమే పోరాడుతాం, మేము చదువుకున్నాం, నేను మేము మీలాగే చదువుకున్నాం అన్న, నేను ఏదో చదువుకున్న వాళ్ళకి కనపడతాను కదా, చదువుకున్నాం. అయితే ఈ అడవిలోకి ఎందుకు వచ్చిందో తెలుసా, సమాజ స్థాపన కొరకు. అందరు ధనం సమానంగా ఉండాలి, సోషల్ స్టాటస్ సమానంగా ఉండాలి, అందుకోసమే మేము బయటకు వచ్చాం. మీ గ్రంథంలో దావీదు ఉన్నాడు కదా అన్నాడు. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. దావీదు మరి అడవిలో ఎందుకు ఉన్నాడు ఆయన, ఆ సౌలుతో పోరాడాడు, రాజ్యం తీసుకుని మంచి రాజ్యం ఇద్దాం అనుకున్నాడు కదా, మేము అలాగే ఎప్పటికైనా మన రాజ్యం వస్తుంది అన్నాడు. అమ్మయ్యా నన్ను ఏం అండకాబోలు అనుకున్నాను, అయినాకెళ్ళి భయం కదమ్మా, వాళ్ళందరూ నక్సలిస్ట్ మనం ఒంటరిగా ఉన్నాను. ఒకసారి అమ్మ నాన్న గుర్తొచ్చారు, ఇంత ధైర్యంగా చెప్తున్నాను కళ్ళు నిండా నీళ్ళు వచ్చేసాయి. ఏసైనా ఒకసారి అడుగుతున్నాను, నేను అసలే భయం వేస్తుండి పిరుకుని ప్రభు అని అన్న, నేనేం చేయను ఏం చేయను అన్న అన్నాడు. అయితే చెప్పారు స్టోరీ, చెప్పినప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అసలు వాక్యము వినపడగానే లేనిపోయి పవర్ వచ్చేద్దు మనకి, దేవుని స్తోత్రం. అప్పుడు మనం ఏం చెప్పాను, అలాగే ఉన్నవాళ్ళకి తీసుకొచ్చి పేదలకు పెడుతున్నారు అన్నారు కదా మీరు, ఓకే ఎలా పెడుతున్నారు మీరు, తుపాకీ పెట్టి డబ్బులు తీసి డబ్బులు పేదలు కట్టుకెళ్ళాలి, ఇచ్చే 1,00,000, 2,00,000 లేకపోతే చంపేస్తారు కదా. కానీ దానికంటే పవర్ఫుల్ నా దగ్గర ఒక వెపన్ ఉంది, ఇప్పుడు చెప్తున్నారే అది బైబిల్. ఒక ఆయన ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడు వేసేయని చూడాలనుకున్నాడు, చెట్టు ఎక్కడ దిగాడు అని స్టోరీ మీకు తెలుసా అని, తెలుసు అన్నాడు. ఆయన మాటతో ఆయన్ని తుపాకీ పెట్టలేదు, బెదిరించలేదు, మంచితనంగా మాటతో ఒక మాట చెప్పాడు. ఆ మాటతో ప్రభువా నేను ఎవరైతే అన్యాయంగా తీసుకుంటే నాకు మళ్ళీ 4 అంతలు ఇచ్చేస్తాను, అంతేకాదు నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇది చెప్పడానికి తుపాకీ గుళ్ళు దిగలేదండి. హల్లెలూయా, యేసయ్య ఆయన వాక్యాన్ని ఆ గుండు లోతులో దింపేశాడు. దేవుని స్తోత్రం. అదే నొచ్చుకుంది, నేను తప్పు చేశాను, దేవుని ముందు నిలబడినప్పుడు తెలిసిపోయింది ఆయనకి కదండి అని ఆ మాట చెప్పగలిగాను. చెప్తే ఆశ్చర్యంగా ఉన్నారు వాళ్ళు. మీరు ఎందుకు వచ్చారంటే మానసికంగా నలిగారు, దగపడ్డారు, లేకపోతే చూపు లేదో కోల్పోయారు, ఏదో చూశారు, అన్యాయాన్ని తట్టుకోవడానికి మీరు బయటకు వచ్చారు. అవును మిమ్మల్ని అర్థం చేసుకోగలం, కానీ ఇది న్యాయమైన పద్ధతి కాదు, నాకు నచ్చిన పద్ధతి కాదు అది. అయితే నన్ను ఎందుకు పిలిచారు చెప్పండి అంటే చెప్పారు అన్న, మేము కొంతమంది పిల్లలు తీసుకెళ్ళాం, నువ్వు రానివ్వలేదంట, వాళ్ళు చదువులు పోతాయి అన్న. మరి అలాగే తీసుకెళ్ళిపోతే మరి నేను ఏం చేయను అని నన్ను బెదిరించి అక్కడ మళ్ళీ మళ్ళీ చేర్చుకుంటే చూసావా అని నా ముందు వాళ్ళు నన్ను హేళనగా చేయటగా మీరు మళ్ళీ నన్ను తీసుకెళ్ళారు. నో అన్న, నువ్వు జాయిన్ చేసుకుంటావు నాకు తెలుసు, కొన్ని రోజులు పనిష్మెంట్ ఇచ్చావు, అది కూడా గొడవ పెడితే నేను ఇచ్చాను, నేను చెప్పను దయచేసి జాయిన్ చేసుకోలేదు, చాలా మెత్తగా చెప్పారండి ఆయన. దేవుని స్తోత్ర గారిని కాక హల్లెలు పోయా. ఈ విప్పన్ అంటే చెప్తాను, అది ఎలా ఉపయోగించాలో తెలీదు, ఇది ఎలా ఉపయోగించాలో తెలిస్తే మనకు గొప్ప విషయం. దేవుని స్తోత్రం, హల్లెలు పోయా. చాలామంది మనకు నిధులు కావాలి, నిధులు కావాలి, ఎక్కడ కూడా నిధులు కావాలని నేను చెప్పను, నాకున్న నిధులే పంచలేక తికమకైపోతున్నానయ్యా, నాకు దేవుడు వాక్యపు నిధులు ఇచ్చాడు, ఇదే కదా వాక్యమే కదా అందరికీ నిధులు ఇచ్చేది, అదే నా దగ్గర ఉంది, అది పంచితే పంచలేక తికమాలైపోతుందని చెప్తున్నాను. విపన్ అందుకే నేను బోధ ఎందును, హల్లెలూయా సహవాసం అందును, రొట్టె వేరిచిట ఎందును.